మీరు పిక్షా టాప్ అయితే ఓపెన్ చేసుకోండి సో ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది డౌన్లోడ్ చేసుకోండి మీకు ఈ విధంగా సైన్ అయిన అనే అకౌంట్ అడుగుతుంది సో మీరు చేసుకున్న ఒకటే చేసుకోకపోయినా ఒకటి పైన స్కిప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని స్కిప్ చేసేయండి స్కిప్ చేసిన తర్వాత అక్కడ మిడిల్లో ప్లస్ ఐకమ్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ మేక్ ఏ కాలేజ్ అని ఉంటుంది మూడు ఆప్షన్ దాన్ని క్లిక్ చేసుకోండి ఇప్పుడు మీ మీ ఫొటోస్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఇక్కడ పైన ఒక రీసెంట్ అని ఉంది చూడండి దాన్ని క్లిక్ చేసుకొని ఏ ఫోల్డర్స్లో ఫొటోస్ ఉన్నాయో ఆ ఫోల్డర్ అనేది అయితే ఓపెన్ చేసుకోండి నాకు సపోజ్ అయితే టెలిగ్రామ్లో ఉన్నాయి నేను సపోజ్ టెలిగ్రామ్ ఓపెన్ చేస్తాను మీకు చూపించడానికి సో నేను సపోజ్ అయితే ఈ ఫొటోస్ అయితే పెడుతున్నా సో ఒక టెన్ ఫొటోస్ లేదా నైన్ ఫొటోస్ అయితే పెట్టుకోండి సో నెక్స్ట్ కొట్టేయండి నెక్స్ట్ కొట్టేసిన తర్వాత ఇక్కడ మీకు డిఫరెంట్ డిఫరెంట్ షేప్ షేప్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు యాడ్స్ అయితే వస్తాయి సో మీ మొబైల్ డేటా అనేది ఆఫ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ షేప్స్ ఉంటాయి ఇక్కడ కొన్ని కొద్దిగా ముందుకు స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇది ఉంటుంది సో బాక్సు ఎన్నో ఆప్షన్ సో ఒక టెన్ ట్వెల్వ్ ఉంటుంది ఆ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ ఫొటోస్ అడ్జస్ట్ అవ్వవు దాన్ని క్లిక్ చేసుకొని ఈ విధంగా మీరు ఫేస్ అయితే కానిచ్చేటట్టు రీడ్ చేసుకోండి బాగుంటుంది సో నేను నేను అన్నీ అయితే చేసా ఇప్పుడు పైన ఇక్కడ ఎవరో ఉంటుందో దాన్ని క్లిక్ చేయండి క్లిక్ తర్వాత సేవ్ చేసుకోండి సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళేసేయండి ఫ్రెండ్స్ మీరు ఇందాకలా పిక్చార్ట్లో ఒక ఫోటో ఎడిట్ చేశారు కదా ఇప్పుడు మీరు ఎలైట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకోండి సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సో ఇక్కడ మీకు ప్లస్ సింబుల్ కాని వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఇక్కడ కొన్ని రేషియోస్ అయితే ఉంటాయి ఫోర్ ఇస్ టు ఫైవ్ క్లిక్ చేసి క్రియేట్ చేయండి క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మనం ఇందాక పిక్చార్ట్లో ఎడిట్ చేసాం కదా ఆ ఫోటో ఆ ఫోటో ఇక్కడైతే యాడ్ చేసుకోండి సో సార్ నేను సపోజ్ అయితే పిక్చార్ట్తో ఓపెన్ చేసుకుంటున్నా సో ఇక్కడ ఆ ఫోటో అయితే యాడ్ చేస్తున్నా దీన్ని కొద్దిగా సైజ్ అనేది అయితే తగ్గించుకోండి తగ్గించుకున్న తర్వాత దీన్ని మీరు మళ్ళీ ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి ఇక్కడ డూప్లికేట్లు యాడ్ చేసుకోండి ఈ ఫోటోని అయితే మళ్ళీ కిందికి తీసుకొస్తున్నా సో మళ్ళీ ఇది సారీ సరిగ్గా అడ్జస్ట్ చేసుకోండి మళ్ళీ డూప్లికేట్లు యాడ్ చేసి ఇదే ఫోటోని కిందికి తీసుకొచ్చుకోండి సో మళ్ళీ సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇట్ ఫోటో ఉంటుంది కదా సో ఇట్ సైడ్ ఫోటో దాన్ని డూప్లికేట్లో లేయర్ చేసుకోండి చేసుకున్న తర్వాత దాన్ని కిందికి తీసుకొచ్చుకోండి యాజ్ టీజ్గా మళ్ళీ డూప్లికేట్లో లేయర్ చేసుకొని అదే షేప్ని కిందికి పెట్టుకోండి సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి మెడల్కి వెళ్ళండి సో మీరు ఒక పిఎన్జి ఇమేజ్ అయితే అవసరం అని చెప్పా కదా సో ఆ పిఎన్జి ఇమేజ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి సో నేను సపోజ్ ఈ పిఎన్జి ఫోటో అయితే యాడ్ చేస్తాను కొద్దిగా సైజు తగ్గించుకోండి తగ్గించుకున్న తర్వాత ప్లస్ మీద క్లిక్ చేసి మెడలోకి వెళ్ళేసి నేను ఒక లైట్ ఇమేజ్ అయితే మీకు ఇచ్చాను సో ఆ లైట్ మీ డౌన్లోడ్స్లో అయితే ఉంటుంది సో ఆ ఫోటో అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి నేను యాడ్ చేస్తున్నా ఇప్పుడు ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఒప్పసిటీ ఉంది దాన్ని క్లిక్ చేసి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి స్క్రీన్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఏం చేస్తారంటేది సో ఇక్కడ క్లిక్ చేసుకొని సో సారీ ఇక్కడ ఎక్స్ వై ఈ ఫోటో కింది ఈ లైట్ని పట్టుకొని ఫోటో కిందకి పెట్టేసేయండి ఇప్పుడు మళ్ళీ దీన్ని లేయర్ చేసి సో ఆ లైట్ ఉంటుంది లైట్ని కొద్ది కిందకి తీసుకొచ్చుకోండి కొద్దిగా జూమ్ పెంచుకోండి కలర్ఫుల్గా కాని వస్తుంది ఇప్పుడు మనకు ఫోటో అయితే అయిపోయింది పైన సేవ్ మీద క్లిక్ చేసి ఇక్కడ కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎంజిన్ ఉంది చూడ దాన్ని క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి సో వీడియో కొంతగా లెంత్గా అయితే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్